Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iraju manam ee video lo oka sweet recipe chuddamu. Maniki idi godhuma pindi bellam tho chestune sweet recipe andi. Dintlo manamu maida pindi panchadara kuda manam use cheyamu. Chala healthy ga maniki eppudaina sweet tinalanipinchinappudu 10 nimishallo chesukochu. Juicy juicy ga soft ga chala baaguntundi. Mari ee recipe ni meeru chivar varaku chusi meeku nachithe like chesi alage share kuda cheyandi. దీని కోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కరిగించిన నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెనే వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము 2 గరిటెల పెరుగు కూడా వేసుకోండి నెయ్యిలోకి. నేను గరిటెతో వేస్తున్నాండి, లేదంటే మెజరింగ్ కప్ తో అయితే అర కప్ వరకు వేసుకోండి. ఇది చిక్కగా ఉన్న గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి, నీళ్లు రానికుండా తీసివేసుకోండి. ఆ తర్వాత మనం నెయ్యి పెరుగు ఇదంతా కూడా బాగా ఈ విధంగా విస్కర్ తో అయినా స్పూన్ తో అయినా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అలా వచ్చే వరకు ఈ విధంగా బాగా కలపండి. చూడండి, ఇలా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి గోధుమ పిండి వేసుకోవాలి. నేను పెరుగు అర కప్పు తీసుకున్నా కదా, అదే కప్పుతో కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే మిల్క్ పౌడర్ అండి, ఇది పాలపొడి అంటాం కదా, అది ఒక స్పూన్ వరకు వేసుకోండి. అలాగే యాలకుల పౌడర్ కూడా ఒక పావు స్పూన్ వేసుకొని ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి. స్వీట్స్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేసా కదా, ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఏమి వేసుకోవాలనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఆ తర్వాత మనం ఈ విధంగా ఇవి వేసుకునే మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనం దీంట్లో నీళ్లు వేయకుండానే మనం పెరుగు వేసాం కదా, ఇది బాగా కలుస్తుంది చూడండి. మీరు ఒకవేళ మెజర్ చేయకుండా కూడా మనం పెరుగు వేసుకొని పెరుగులోకి ఎంత అయితే పిండి సరిపోతుందో అంత వేసి కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కలిపేసి ఇలా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేయండి. స్టవ్ వెలిగించుకొని మనము ఒక ప్యాన్ అయినా గిన్నె అయినా తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుము వేసుకోండి. ఇదే కప్పుతో మనము కప్పున్నర వరకు కూడా వాటర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తింటే కప్పు వరకు వేసుకోండి, బెల్లం తురుము తక్కువగా తినాలనుకుంటే ముప్పావు కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత మనం దీంట్లోకి యాలకుల పౌడర్ ఒక పావు స్పూన్ వేసుకోవాలి. మనం దీనికోసం పాకం ఏమీ రావసరం లేదండి, తీగ పాకం అలా ఏం రావసరం లేదు. ఇలా మనకి పొంగుతూ ఉన్నప్పుడు మనం ఒక 2 సార్లు చూసుకున్నట్లయితే ఇలా గమ్ గమ్గా స్టిక్ అవుతూ ఉంటుంది, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి ఒకసారి చూద్దాము. చూడండి, పిండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మరీ ఫ్రెష్ చేస్తూ కలపకండి. ఈ విధంగా కొంచెం ఇలా కలుపుకున్నట్లయితే మనకి గుల్లగుల్లగా అనేది వస్తుంది పిండి. ఇలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్గా తీసుకోండి. ఈ బాల్ సైజ్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోండి, కాకపోతే మనం తీసుకున్న సైజ్కి డబల్గా వస్తాయి కాబట్టి కొంచెం చిన్నగానే తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ఫ్రెష్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోతాయి. ఇలాగే మనము ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. ఇలా బాల్లా తీసుకొని మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి కొంచెం నొక్కినట్లయితే ఈ విధంగా వస్తుంది. అడ్జస్ట్ ఏమీ మనకి పోకుండా ఈ విధంగా కొంచెం సెట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగానే మనం తీసుకున్న పిండి మొత్తం కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి, మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత మనం చేసుకున్న వీటిని వేసేసుకోవచ్చు. ఎక్కువగా హీట్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితే మనకి వెంటనే 2 ముక్కలుగా అయిపోతాయండి ఇవి, కాబట్టి మీరు జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఒకవేళ పిండి కలిపేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోండి, ఇలాగే వస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో ఆయిల్ కూడా చాలా తక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకొని ఈ విధంగా కొంచెం కదిలించుకొని 2 వైపులా కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. మనం వేయగానే అడుక్కెళ్ళిపోతాయండి, కొంచెం కదుల్చుకుంటూ చేసుకుంటే మళ్ళీ పైకి వస్తాయి. ఈ విధంగా చేసుకొని మనం పూర్తిగా 2 వైపులా కూడా నేను చూపిస్తున్నా కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత వీటిని తీసేసి పాకంలోకి వేసుకోవాలి. మళ్ళీ మిగిలినవి కూడా మనం ఆయిల్లో వేసేసుకొని చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం పాకంలో వేసిన తర్వాత ఒక అరగంట నుంచి గంట పాటు కూడా ఇలాగే వదిలేయాలి. ఆ తర్వాత మనకి ఇవి డబల్ సైజ్ వచ్చేసి చక్కగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేసి ఉంటాయి చూడండి.
ఇలా వచ్చిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు అండి. మిగిలినవి ఏమన్నా ఉంటే మళ్ళీ పాకంలోకి వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి కదా, అందరూ కూడా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.